హే గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డిఐవై వాల్ డెకరేషన్ ఫర్ ఎనీ ఈవెంట్. మీరు యూట్యూబ్లో ఇంతకంటే బెటర్ వాల్ డెకరేషన్ ఐడియాస్ ఎన్నో చూసుంటారు, కానీ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అసలు టైం కానీ ప్రీ ప్రిపరేషన్ కానీ ఏమీ లేకుండా సడన్గా చేసిన డెకరేషన్ అన్నమాట. మీరు కూడా ఇలాగే సడన్గా డెకరేషన్ చేయాల్సి వస్తే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న ఒపీనియన్తో ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డెకరేషన్ని మేము మంగళ స్నానం కోసం చేసాం. డెకరేషన్ కోసం యూజ్ చేసిన ఐటమ్స్ డ్రెస్ దుపట్టాస్ 3 అండ్ డ్రెస్ లైనింగ్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా అది, ఇంకా ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఆర్టిఫిషియల్ లీఫ్ వైన్స్ అండ్ చివరగా కొన్ని బంతిపూల దండలతో డెకరేట్ చేసాం. ఇవి లేకపోయినా బాగానే కనిపిస్తుంది. ఇంకా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టాల్సిన ప్లాస్టిక్ చైర్కి ఒక రెడ్ కలర్ దుపట్టాతో కవర్ చేసాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసిన ప్లెయిన్ గ్రీన్ క్లాత్ నా డ్రెస్ లైనింగ్ 6 మీటర్స్ లైనింగ్ క్లాత్ని మధ్యలో కట్ చేసి ఆ రెండు ముక్కలని కూడా ఒకదాని కింద ఒకటి పెట్టి సూది దారంతో కుట్టేసి పెట్టాం. మీకు సూది దారం కూడా అవైలబుల్ లేకుంటే సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసి పెట్టచ్చు. ఇంకా మంగళ స్నానం కోసం ఇంట్లో ఉన్న టబ్స్ బకెట్స్ బిందె ఏది కనిపిస్తే తీసుకొచ్చి పెట్టాం. మినిమం ఒక 5 వాటర్ కంటైనర్స్ ఉంటే సరిపోతుంది. వీటిని గిఫ్ట్ షాప్లో దొరికే డెకరేషన్ పేపర్తో కవర్ చేసాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇంట్లో ఉన్న పాత జల్లెడకి సిల్వర్ కలర్ పెయింట్ వేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసాం. వాటర్ టబ్ పైన నల్లగా కనిపించకుండా గోల్డ్ కలర్ పెయింటింగ్తో కవర్ చేసాం. తర్వాత అన్నిట్లో వాటర్ పట్టేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసాం. ఫ్లవర్స్తో డెకరేషన్ కంప్లీట్ అయితే అంతా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఐ మీన్ మనం తీసుకున్న వాటర్ కంటైనర్స్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నప్పటికీ ఫ్లవర్స్తో డెకరేషన్ కంప్లీట్ అయిపోతే అంతా నీట్గానే కనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఫొటోస్లో ఈ వేరియేషన్ పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క సింగిల్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి. అండ్ యా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఫైనల్లీ. మంగళ స్నానం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకును చేసే ఈవెంట్ దగ్గర మళ్ళీ సేమ్ సెటప్ అంతా తీసుకొని వచ్చి పెళ్లి కొడుకుకి బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసాం. దిస్ వే వీ కుడ్ అవాయిడ్ డూయింగ్ డెకరేషన్ అగైన్, ఎందుకంటే వీ హ్యాడ్ వెరీ లెస్ టైమ్ అండ్ అదే టైంలో మేము కూడా రెడీ అవ్వాలి కాబట్టి వీ డోంట్ వాంట్ టు డూ ద డెకరేషన్ అగైన్. సేమ్ సెటప్ అంతా తీసుకొచ్చి లోపల మళ్ళీ అరేంజ్ చేసాం. ఇక్కడ మేము యూజ్ చేసిన లీఫ్ వైన్స్ చైనా బజార్స్లో కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉండే షాప్లో కానీ 30 రూపీస్ ఆర్ 40 రూపీస్కి ఒక లీఫ్ వైన్ ఇస్తారు. అవి మేము రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఆల్రెడీ ఇంట్లో ఉన్నవి తీసుకున్నాము. ఇంకా బంతిపూల దండలు లేనట్లయితే ఇవి కూడా ప్లాస్టిక్ మ్యారీగోల్డ్ గార్లాండ్స్, 30 ఆర్ 40 రూపీస్కి ఒక గార్లాండ్ ఇస్తారు. అది తీసుకొని డెకరేట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. సో యా, దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక వర్త్ఫుల్ అనిపిస్తే ఒక కమెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ నివేదిత రెడ్డి సైనింగ్ ఆఫ్.